ఫైర్ బర్డ్ స్మార్ట్ వాచ్ నింజా కాలింగ్ 2. సో ఇది ఏంటంటే బేసిక్గా ఏంటంటే దీంట్లో వైర్లెస్ బ్లూటూత్ కాలింగ్ అనమాట, వైర్లెస్ బ్లూటూత్ కాలింగ్. చాలామంది ఏంటంటే వైర్లెస్ బ్లూటూత్ కాలింగ్ కొనుక్కుందాం అని చెప్పి చాలామంది అనుకుంటారు, కానీ కాస్ట్ ఎక్కువ. ఒకటి యాపిల్లో ఉంది, రెండది దీంట్లో ఉందన్నమాట. సో ఇది 7000, యాక్చువల్ చెప్పాలంటే 7000. అండ్ బోట్ కంపెనీలో కూడా కొనుక్కున్నాం కానీ అంత ఉండదు, అంటే బ్లూటూత్ కాలింగ్ ఉండదన్నమాట. ఈ మధ్యన బ్లూటూత్ కాలింగ్ వచ్చిందనమాట. సో అదే కాకుండా ఆఫర్ కూడా పెట్టాడు, ఏంటంటే 1800. సో ఫైర్ బోల్ట్ 1800, ఇదైతే యాక్చువల్గా 7000, 6500కి నార్మల్గా దొరుకుతుంది. కానీ ఆఫర్లు ఏంటంటే 1800 1800. సో ఇది ఎందుకు 1800 అయ్యిందంటే చాలామందికి తెలీదు, ఎందుకంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడ రిలీజ్ చేయలేదు, మింత్రాలో రిలీజ్ చేయాడు. సో లింక్ అయితే కింద ఇస్తాను నేను, ఆ లింక్ ద్వారా చూడండి, లేదంటే మీరు డైరెక్ట్ మింత్రా ఓపెన్ చేసుకుని దాంట్లో చూసుకోండి. అండ్ లేడీస్ కూడా కంఫర్టబుల్గా ఉండే కలర్స్ ఉంటాయన్నమాట, కలర్స్ మీకు రైట్ సైడ్ పెడతాను, అవి చూసుకోండి. అండ్ ఇంకోటంటే ఈ ఫైర్ బోల్ట్ అన్నది మీకు చాలామంది తెలిసే తెలియదు కానీ మన యాపిల్ తర్వాత వైర్లెస్ కాలింగ్లో వచ్చింది ఫైర్ బోల్ట్ ఫస్ట్. తర్వాత మిగతా వేరే వచ్చినాయి నేను చూడాలి, అవన్నీ నార్మల్ కంపెనీ. సో కొంచెం కంపెనీ మంచిది అన్నది ఫైర్ బోల్ట్ అనమాట. సో ఇది చాలామంది అయితే కొనుక్కున్నారు, 7000కి చాలామంది అయితే పర్చేజ్ చేశారు. దీనికి రివ్యూ కూడా చాలా స్ట్రాంగ్ వచ్చినాయి, కానీ ఏంటంటే 7000 పెట్టలేక నార్మల్ కొనుక్కున్నారు అనమాట. కానీ ఇప్పుడు మనకి 1800 వస్తుందన్నమాట. సో ఇది ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి మీకు, జస్ట్ చూడడం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో బ్లాక్ సేమ్ దీనికిలాగే బ్లాక్ అనమాట. అండ్ బెల్ట్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, లేడీస్ అయితే ఈ రెండు మార్చుకోవచ్చు. అండ్ పింక్ ఉంటుంది, చాలా కలర్స్ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే మనకి వేరే వాటిల్లో ఉన్న స్మార్ట్ వాచ్ కొంచెం బాగా అడ్వాన్స్ ఉంటాయన్నమాట. దీంట్లో గేమ్స్ ఆడుకోవచ్చు, 3 గేమ్స్ ఇస్తాడు. అండ్ మళ్ళీ వాయిస్ కాల్, కాల్ మాట్లాడచ్చు, కాల్ వినొచ్చు, మ్యూజిక్ వినొచ్చు, ఫోన్ కంట్రోల్ చేయొచ్చు. అండ్ మిగతా అన్నీ నార్మల్గా ఇంకెక్కడ పడితే అక్కడ ఉంటాయి, దీంట్లోనే ఉంటాయి. సో అలాగే ఉంటుంది. అండ్ కూడా ఒకసారి పేరు అయిందంటే మీరు ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట, గేమ్స్, మ్యూజిక్ కంట్రోలు, అండ్ కెమెరా మూవీ కెమెరాస్ కూడా తీయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే వీడియో కాల్ ఒకటే లేదనమాట, లేకపోతే మిగతా అన్నీ ఉంటాయన్నమాట. మ్యూజిక్ కూడా ప్లే చేసుకోవచ్చు దీంట్లో. మనకి ఇది ఉండదంటే ఇంక మనకి మొబైల్ కూడా అవసరం లేదు, మొబైల్ పాకెట్లో పెట్టుకుని మనం ఇలా మాట్లాడేసుకోవచ్చు అనమాట. ఈ బాక్స్లో ఏముంటే చూద్దాం. ఈ ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్లో ఓపెన్ చేస్తే దీంట్లో కొన్ని క్యాటలాగ్స్ అండ్ వాచ్, ఇంకోటి యూఎస్బి కేబుల్ ఇస్తారనమాట, అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. సో దీనికి మనకు కావాల్సిన లేడీస్ బెల్ట్ సపరేట్ అమ్ముతారనమాట, దానికి ఆ బెల్ట్ రిమూవ్ చేసి ఆ బెల్ట్ కూడా వేసుకోవచ్చు. లేదంటే కొత్తది సేమ్ ఎలా కొనాలన్నా సేమ్ దీంట్లో 3-4 కలర్స్ ఉన్నాయన్నమాట లేడీస్కి, అది కూడా వాడుకోవచ్చు. లేడీస్కి బ్లాక్ కూడా బాగానే ఉంటుంది. అండ్ దీంట్లోనే 4 ఇచ్చాడనమాట, ఇవి కొన్ని స్కాన్ చేసుకుని గానా అలాంటి వాటి కోసం అనమాట. సో డాట్ ఫిట్ అని ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, అంటే దీన్ని పేర్ చేయాలంటే ఫస్ట్ డాట్ ఫిట్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకుని డైరెక్ట్ ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేసి మెయిల్ ఐడి ఇవ్వాలి, లేదా గూగుల్ అంటే ఇప్పుడు మీకు కెమెరా ఉంటుంది కదా, కెమెరా ఓపెన్ చేసి వాళ్ళు క్యాటలాగ్ ఇస్తారు, దాంట్లో స్కానర్ ఉంటుంది, అలా స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా డాట్ ఫిట్ అనే యాప్కి ప్లేస్టోర్లోకి వెళ్ళిపోద్ది అనమాట. మీరు డైరెక్ట్ అయినా సెర్చ్ చేయొచ్చు, ఇలాగైనా సెర్చ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్లిక్ చేసి మన మెయిల్ ఐడి ఇవ్వాలన్నమాట, మన జీమెయిల్ ఐడి. జీమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఓకే అయిపోద్ది. ఓపెన్ చేసిన తర్వాత జెండర్ మెయిల్ ఇచ్చేసిన తర్వాత ఎలా క్లిక్ చేయాలి. సో అది ఓకే చేసుకుని ఎలా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నింజా కాల్ 2, ఇది మనది నింజా కాల్ 2 అనమాట, వచ్చింది కదా, దీన్ని ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత అక్కడ క్లిక్ చేస్తే పేర్ అనమాట, అంటే కనెక్టడం చూస్తుంది, పేర్ చేయాలి మనం. దీన్ని ఓపెన్ చేసుకుని ఆ నింజా కాల్ వాచ్ 5 అని సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు పేరు వచ్చింది చూడండి, పే సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. పైన కనెక్ట్ చూపిస్తుంది కానీ పేరు అవ్వదు, ఓన్లీ మొబైల్ వాచ్ కనెక్ట్ అవ్వద్దు అంతే. పేరు క్లిక్ చేసుకుంటే కనెక్ట్ అయిపోద్ది అనమాట. సో దీంట్లో కింద ఫోను, మెసెంజరు, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఇవన్నీ దీంట్లో దీని ద్వారా మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఎలా క్లిక్ చేసి ఇప్పుడు కెమెరా చెక్ చేద్దాం. మన వాచ్ కెమెరా ఆన్ చేశాను, ఫోటో తీసి చూడండి, 1, 2, 3 అని వస్తుంది కదా దీనివల్లే. సో కింద చూడండి ఫోటో, అదనమాట. సో దీని నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు, అంటే మనం ట్రైపాడ్లో పెట్టి కూడా మన చేతిలో వాచ్ పెట్టుకుని గ్రూప్ ఫోటో తీతాం కదా, ఇలా కూడా దిగచ్చు అనమాట. సో ఇప్పుడు కాల్ చేస్తున్నాను, అంటే కాలింగ్ ఎలా పనిచేస్తుందని. చూడండి కాల్ క్లిక్ చేసిన మన దాంట్లో కూడా కాల్ వస్తుంది చూడండి,
అది కాల్ వెళ్తుంది అనమాట. సో దానికి కాల్ వచ్చిన దీనికి వస్తుంది, దీని నుంచి కూడా కాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీని వాయిస్ చూడండి, అంటే వాచ్లో కూడా వాయిస్ అదే సౌండ్ వస్తుంది అనమాట, స్పీకర్ ఉంటుంది. అంటే మనం కాల్ చేసినప్పుడు మనం మాట్లాడచ్చు అని చెప్పాను కదా, ఎలా వస్తా చూడండి, మీకు వాయిస్ వినిపిస్తా, చాలా పెద్దగా వస్తుంది అనమాట. అవి మన మొబైల్ సెలెక్ట్ చేయడం లేదు, నేను కామన్ నేను నార్మల్ సెలెక్ట్ చేస్తున్నాను అంతే. స్పీకర్ ఆన్ చేస్తే వాయిస్ చూడండి వస్తుంది, అది చూసారా ఇలా వస్తుంది అనమాట. మనం డైరెక్ట్ మాట్లాడినా సరే వాయిస్ కూడా చాలా వాళ్ళకి క్లియర్గా వెళ్తుంది అనమాట, వాళ్ళు కూడా చాలా క్లియర్గా కనబడుతుంది. మనం వాచ్లోనే క్యాన్సిల్ చేసుకోవచ్చు కాల్, కాల్ చేసుకోవచ్చు, వాట్సాప్స్ మెసేజ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ మెసేజ్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ చేసుకోవచ్చు, ట్విట్టర్ చేసుకోవచ్చు, ఏదైనా సరే కాల్స్ అన్నీ చేసుకోవచ్చు అనమాట. అండ్ గేమ్స్ ఆడచ్చు, గేమ్స్ ఆడచ్చు ఖాళీ ఉన్నప్పుడు. అంటే గేమ్స్ కొంచెం బాగా ఇచ్చారు అనమాట, అంటే ఏంటంటే వేరే స్మార్ట్ వాచ్లు ఆడలేము, ఇవి చిన్న చిన్న గేమ్స్ అనమాట. నాకు అప్పుడు 00 గట్ట ఉండే కదా గేమ్స్ అలా ఉంటాయి అనమాట. టచ్ కూడా స్పీడ్గా పనిచేస్తుంది, ఇది ఒక గేమ్. సెకండ్ గేమ్ వచ్చేసి సూపర్ మ్యారియోలా ఉంటుంది, కానీ అది కాదు. థర్డ్ గేమ్ సూడోకు అనమాట, ఇది కామన్ కదా, ఇవి చిన్న చిన్నవి అంతే, పెద్ద కాకుండా. సో దీంట్లో మనం ఫోటో కూడా పెట్టుకోవచ్చు డిస్ప్లేలో, మీరు యాప్లోకి వెళ్ళి డిస్ప్లే పెట్టేసుకుంటే డిస్ప్లేలో ఫోటో వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట.